అభివృద్ధి నిరోధకుడైన మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఈ పట్టణ అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వడం హాస్యాస్పదమైన అంశం సిగ్గుపడాల్సిన అంశం ప్రజలు నవ్విపోదురు గాక నీ పేరే అభివృద్ధి నిరోధకునివని ఈ ఊరు ప్రజలు నిన్ను పిలిచేది 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి రాజకీయాల్లో కొనసాగి సుదీర్ఘమైన కాలం ఈ ఊరి ప్రజలు గుర్తుపెట్టుకునేంత పదవి కాలాన్ని నీకు ఇచ్చినారు 25 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన నీవు 25 రోజులైనా నీ గురించి గొప్పగా చెప్పుకునే అంశాలు ప్రజలకు నీ వీలేకపోయినావు ఇప్పుడు నీతులు చెప్తున్నావు 83 సంవత్సరాల వయసులో అంత అయిపోయిన తర్వాత 3 నెలల కాలంలో పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచొచ్చంట మరి 30 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు 30 సంవత్సరాలు నువ్వు రాజకీయాల్లో కొనసాగినావు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఓడిపోయిన సంవత్సరాలలో కూడా నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది 30 సంవత్సరాలు రాజకీయాల్లోనూ పదవులలోనూ కొనసాగిన నీవు పారిశుద్ధ్యాన్ని ప్రజల అదుపులో ఉంచలేకపోయినావు ఇప్పుడు 83 ఏళ్ల వయసులో 3 నెలల అదుపులో ఉంచొచ్చు చెప్తున్నావు మరి అప్పుడేం చేసినావు అసలు నువ్వు చెప్పే మాటలకు నీ వేషానికి నీ భాషకు నీ వయసుకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిత్వం నీది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు చాలా మనస్ఫూర్తిగా నేను మనసా వాచా కర్మేన విశ్వసించి చెప్తానా వరదరాజ రెడ్డి గారి గురించి ఆయన భాషకు కానీ ఆయన వేషానికి కానీ ఆయన వయసుకు కానీ సంబంధం లేని వ్యక్తిత్వం అయినది ఆయన వయస్సు 83 చాలా పెద్ద వయస్సు ఆయన వేషం స్వచ్ఛమైన తెలుగువారి వేషం గోషపంచ జుబ్బ గౌరవప్రదంగా అనిపించే వేషం నీ భాష గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వచ్ఛమైనటువంటి వ్యాపారదారుడు మాట్లాడే మాటలు కానీ నీ వ్యక్తిత్వం మేకవన్నిన పులి వీటికి సంబంధంగా ఏది ఉండదు నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది వ్యాపారం గురించి రైతు బిడ్డగా నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేది సైనికుని గురించి హిమాలయ పర్వతాలల్లో కాపలా కాసే సోల్జర్స్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో నాగలి బట్టి దుక్కి దున్ని సేద్యం చేసే రైతన్నను గురించి ప్రజాస్వామ్య వాదులకు నచ్చే విధంగా ప్రజాస్వామ్యం వీటికి ఏదన్నా అనుకూలంగా నువ్వు ఒక్కటి చేసినావా వీళ్ళ వ్యక్తిత్వానికి దగ్గరగా నువ్వు ఏదన్నా ఒక పని చేసినావా ఈ నియోజకవర్గంలో ఉండే వ్యాపారదారులకు నువ్వు చేసిన మేలు ఏందో ఒక్కటి చెప్పు తడుముకోకుండా టకా చెప్పాలి ఒక్కటి చెప్పు చూచాం ఇదిగో నీకు చేసినా అని ప్రజాస్వామ్యవాదులు నీకు కితాబిచ్చే విధంగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో నువ్వు పాటించిన ధర్మసూత్రం ఏందో ఒక్కటి చెప్పు నీ రాజకీయ జీవితంలో అన్ని అధర్మాలే అవినీతి లేదా నీ దగ్గర హింస లేదా నీ దగ్గర హత్యలు లేవా నీ దగ్గర పదవీ వ్యామోహం లేదా నీ దగ్గర అన్నిటికంటే ప్రధానమైన బలహీనమైనటువంటి లక్షణం ఏం తెలుసునా నీకు ఉండేది నీకొక ధర్మం ఇతరులకు ఒక ధర్మం నిన్ను ప్రేమించే నాయకులకు ఒక ధర్మం నిన్ను వ్యతిరేకించే శత్రువులకు ఒక ధర్మం నీకు ఓటేసే ప్రజల పట్ల ఒక ధర్మం నీకు ఓటు వేయని ప్రజల పట్ల మరొక ధర్మం ధర్మం మార్తదా మిత్రులకు శత్రువులకు స్వపక్షానికి విపక్షానికి అందరికీ ధర్మం ఒకటే ఆ ధర్మాన్ని పాటించేవాడే ధర్మబద్ధుడు నీ దగ్గర ఆవగించేందుందే నీ దగ్గర ధర్మం
పక్షపాత ధోరణితో వ్యవహరించే మనస్తత్వం. నీకు ఒక రూలు, వేరే వాళ్ళకు రూలు. మనుషులు చంపించినావు, ఆస్తులు కూడగట్టినావు, పదవుల కోసం ప్రాకులాన్నావు. ఈ బుద్ధుడికి నీ పదవి వ్యామోహం సావలే. 83 ఏళ్ళు వచ్చినాయి, ఏంటి ఏం లాభం? దేనికి నీకు, ఎవరికి ఉపయోగము? ఆ దుబాయ్ షెట్టు ఉంటుంది, నువ్వు రెండో గట్టే. ఆ దుబాయ్ షెట్టు చూసేదాని పచ్చ ఉంటుంది, దాన్ని గాలి పీల్చుకునేది సార్ మనుషులు. నీకంతే, 83 ఏళ్ళ వయసు వచ్చింది, ఏమి ప్రజలకు నువ్వేం ఉపయోగం చేయలేవు. ప్రజలూరు పట్టణ ప్రజలకు నేను అడుగుతా ఉన్నా, 40 సంవత్సరాలు నువ్వు రాజకీయాల్లో కొనసాగి నువ్వు రాజకీయాలు మాత్రమే చేసినావు, ప్రజాసేవ చేయలే. మేము రాజకీయాల్లో కొనసాగి రాజకీయాలు చేయలే, మేము ప్రజాసేవ చేసినాం. మేము పిల్లికి భిక్షం వేసినావా నువ్వు? పిల్లికి ఈ ఊర్లో ఒక్కరికి చెప్పు మంచి చేసినా అని చెప్పడానికి నువ్వు? నీ మాటలు చూస్తే మాత్రం పెద్ద పెద్ద ప్రజాస్వామ్యవాదులు మాట్లాడే మాటలు, కోటలు దాటేటట్టు మాట్లాడుతూ నువ్వు. నీ బూటకాలు, నీ నాటకాలు, నీ వేషము, నీ భాష, ఎంత నువ్వు అభివృద్ధి నిరోధకునివి కాకపోతే రైతులకు నీళ్లు, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీళ్లు ఇస్తానని చెప్పినావు, రాజశేఖరి దగ్గర వరద కాలం అన్నావు, కాంట్రాక్ట్ తీసుకున్నావు, పూర్తి చేసినావా? నీళ్ళు ఇచ్చినావా ఈ ఊరు ప్రజలకు? యాదావలో పోయినా నీళ్ళు, ఏంటికి నీళ్ళు ఇవ్వలేకపోయినావు నువ్వు? ఏంటికి నీకు కాంట్రాక్ట్ నీ కొడుకు? ఊర్లో ఉండే వర్కులన్నీ పొలపాడు మహేశ్వరుడికి కావాలా? పొలపాడు మహేశ్వరుడు వెనక పక్క నీ కొడుకు కొండారెడ్డి ఉండాలా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నావు రాజశేఖర రెడ్డి కాలంలో, పూర్తి చేసినావా? బొల్లారం కాడ పైపులు తవ్వితివి, ఇడిచిపెట్టివి, మార్కెట్ మార్చాలా అంటివి, అనవరాల పక్కన షెడ్ అంటివి, మార్కెట్ కట్టినావా? నీళ్లు లేవు, నీళ్ళు ఇవ్వాలంటివి. తెలుగుదేశం ప్రభుత్వంలో, నీ ప్రభుత్వం అమృత పథకంలో 150 కోట్లు వస్తే పూర్తి చేసినావా? అటకెక్కిచ్చినావు ఆ పథకాన్ని. 150 కోట్లతో ప్రజలకు దాహం తీర్చడానికి వచ్చిన ఏకైక అద్భుతమైనటువంటి పథకాన్ని అటకెక్కిచ్చినావు. వరద కాలంను సంకనాకిచ్చినావు, అండర్గ్రౌండ్ డ్రైనేజీని గాలికి వదిలేసినావు, మార్కెటు సేదగాకి ఇడిచిపెట్టివి. ఏంది నువ్వు చేసింది? ఒక బస్టాండ్ కట్టినావా? ఒక మార్కెట్ కట్టినావా? పెన్నార్ రివర్ మీద బ్రిడ్జి కట్టినావా? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 40 సంవత్సరాల నుంచి నువ్వు నీ ఆఫీసుకు తిరుగుతున్నావు రోజు పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం, నెహ్రూ రోడ్డు. ఆ రోడ్డును వెడల్పు చేసుకోలేకపోయినావు నువ్వు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును వెడల్పు చేయలేకపోయినావు నువ్వు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేయలేకపోయినావు నువ్వు, శ్రీరాములపేట రోడ్డు వెడల్పు చేయలేకపోయినావు నువ్వు, 41 వార్డులలో రోడ్లు కాలువ నిర్మించలేకపోయినావు, తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోయినావు, ప్రజలకు ఒక మంచి మార్కెట్ కట్టలేకపోయినావు, ప్రజలకు ఒక మంచి బస్టాండ్ ఇవ్వలేకపోయినావు, చదువుకునే పిల్లలకు మంచి కాలేజీ ఇవ్వలేకపోయినావు. ఆ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు అని చెప్పుకుంటావేమో, నీది కాదు అది. రాజశేఖరుడు అయ్యాములో వచ్చిన కాలేజీలో పిల్లలు చదువుకుంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నీ కామిశెట్టి డిగ్రీ కాలేజీలోకి వచ్చి బాడిగ చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేకపోయినావు. ఎప్పుడే కానీ నీ జీవితంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే తలంపే నీ హృదయంలో లేదు. నువ్వు చేసిందంలా రాజకీయాలు, నీ ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి, బలహీనపరచడానికి విస్తృతమైన రాజకీయాలు కొనసాగించినావు. అందుకే నీకు రాజకీయ ధురంధ్రుడుగా పేరుంది, కానీ ప్రజాసేవకునిగా నీకు పేరు లేదు. ఇదిగో మాకుంది ఆ పేరు. మేము వ్యూహాలు పన్నెటోళ్ళం కాదు, ప్రతివ్యూహాలు పన్నెటోళ్ళం కాదు, రాజకీయాలు చేసే ఆసక్తి కలిగిన వ్యక్తులం కాదు, ప్రజాసేవ పట్ల మాత్రమే ఆసక్తి ఉంది. ప్రకాశ్ నగర్లో ఇబ్బంది ఉంది, రోడ్లు కాలువ లేవంటే 50 ఏళ్ళు అయింది, నువ్వు కట్టినావా? 5.5 కోట్లు పెట్టి నేను కడతానా? ఏ పంచాయతీ ఏ రోడ్డు చెప్తావా చెప్పు. అరకటవా చెప్తావా, కల్లూరు రోడ్డు చెప్తావా, తాలమాపురం రోడ్డు చెప్తావా, బొజ్జూరపల్లె చెప్తావా, ఉప్పరపల్లె చెప్తావా, నరసింహకొట్ట రోడ్డు చెప్తావా? కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు అవసరమైనటి, మౌలికమైనటి
ఇంత రోడ్డో కాలువనో నీళ్ళో విద్యుత్ దీపమో ఇంత బస్టాండో ఇంత కాలేయో బడో గుడో ఇవే అవసరం. పెద్ద పెద్ద విషయాలు అవసరంలే. నువ్వు పెద్ద పెద్ద విషయాలు ఎట్లా చేయలేవు? నీకంత చదువు లేదు, నీకంత జ్ఞానము లేదు, నీకంత హృదయము లేదు. చిన్న చిన్నవి అవి కూడా చేయలేకపోయినావు. నువ్వు నీ జీవితం అంతా గ్రామాలలో గొడవలు పెట్టను, హత్యలు చేపించను, కేసులలో ఇరికించను, జైళ్ళకు పంపను, ఫ్యాక్షనిజాన్ని డెవలప్ చేసేదానికి మన దానికి ఒక పేరు, ఒక ట్యాగ్ వేసుకున్నావు. నేను రమణారెడ్డితో పార్టీ చేసిన, రమణారెడ్డి హింసను అణిచివేసిన, నేను రావడం వల్ల ఫ్యాక్షన్ అంతా అణిచిపోయిందని చెప్పి. ఫ్యాక్షన్ అణిచివేయడం అంటే కదా ఆనాడు ఉండే ఫ్యాక్షనిజాన్ని అణిచివేయడం కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాల్లో కొనసాగేటప్పుడు హింసను ప్రేరేపించడానికి కావాల్సిన అంశాలు ఉత్పన్నమైనప్పుడు కూడా వాటి జోలికి పోకుండా అవసరమైతే అవమానాన్ని కూడా భరించడం. నువ్వు అట్లా చెప్పవు. నువ్వు ఒక మహమ్మద్ ప్రవక్తవు. శాంతిని నెలకొల్పడానికి మహమ్మద్ ప్రవక్త కరవాలం చేత పట్టినాడు. కారణం ఏమంటే శాంతిని నెలకొల్పడానికి. ఆయన మహాన్ భావుడు, దేవుడు. నువ్వు కాదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు 83 సంవత్సరాల వయసులో ఇప్పుడు నీకు పదవి కావాలా? ఆ పదవి కోసం రోడ్లమ్మడి ఈదులమ్మడి తిరుగుతూ నోటుకొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ 3 నెలల్లో పారిశుద్ధ్యాన్ని వెట్టాదుపులో ఉంచుతామని నాకు తెలియగలుగుతా? మమ్మల్ని అవినీతిపరుడుగా విస్తృతంగా ఇంతమంది ప్రజలకు సేవ చేస్తున్నాం. విపరీతమైనటువంటి దాన ధర్మాలు మేము కొనసాగిస్తున్నాం. ఒక్కటి, ఇదిగో నేను ఈ పాపను చదివించినా, ఈ పాపను పెళ్లి చేసినా, లేకుంటే ఈ పాపకు అన్నం పెట్టినా, కరోనా వచ్చే కనపడకపోతేవి, రూపాయి సాయం చేయకపోతేవి, మరొక ఇబ్బంది అంటే ఊరులకు సాయం చేయకపోతేవి, అభివృద్ధి అంటే నీళ్ళు లేకపోతేవి, కాలువ లేకపోయా. స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు నేను, నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల హృదయాలలో నీకుండే పేరు అభివృద్ధి నిరోధకునివి, అభివృద్ధి పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వ్యక్తివి. నువ్వు వయసులో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేకపోయినావు. శత్రువులు నిర్వీర్యం చేసేటప్పుడు ఉండే శ్రద్ధ ప్రజలకు మేలు చేసే విషయంలో నీకు లేదు. నీవు తరంగావు, ప్రజాసేవకు నువ్వు అనర్హునివి అని చెప్పి 15 ఏళ్ళ కిందట నేను ఇంటికి పంపించినారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ వచ్చినావు. ఇప్పుడు నువ్వు సినిమాలలో సినిమా యాక్టర్లు సినిమా హీరోయిన్లు వేసి 40 ఏళ్ళు వచ్చినాక తల్లి పాత్రకు వచ్చారు చూడి, అట్లా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినావు నువ్వు. నీకు వయసులో ఉన్నప్పుడే నువ్వు అన్ఫిట్ అని చెప్పి నేను బయటకు పంపించినారు. 15 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు నువ్వు టికెట్ కావాలంటున్నావు. నువ్వు నీకు టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అంత పెద్ద పొరపాటు మరొకట్లేదు. నువ్వేమైనా పెద్ద పాలగాన్ని నాకు టికెట్ ఇచ్చి నేను గెలుచా? ఏంది నువ్వు గెలిచేది? ఏంది నువ్వు గెలిచేది? ఈ నియోజకవర్గ ప్రజలు నీ అభివృద్ధి నిరోధకమైనటువంటి మనస్తత్వాన్ని చూసి ఆనాడే ఓటేలే, ఈనాడు ఓటేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత విస్తృతమైన సేవ చేసిన తర్వాత, ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తర్వాత, ఇంత అభివృద్ధిని మేము ప్రొద్దుటూరు పట్టణంలో చేసిన తర్వాత, నోటికి ఎంత వచ్చే అంతను ఎదుటోలను అంటే అవినీతి అవినీతి అని మాట్లాడుతున్నావు. నీ దగ్గర నీతి ఉందా వరదరాజరెడ్డి గారు? నీ జీవితంలో అవినీతి చేయలేదాను. విజయవాడ స్థలం కోసం బ్రాహ్మణులు చంపింది ఎవరు? డిఏడబ్ల్యూ కాలేజీ ఎవరు తీసుకున్నారు? వరద కాలువ కాంట్రాక్ట్ టెండర్ ఎవరు తీసుకున్నారు? మైదుకూరుడు తారోడు ఎవరు? మహేశ్వరుడు వేసినాడా? నువ్వు వేసినావా? కొన్నాడు వేసినాడా? దువ్వూరికి 36 సార్లు రోడ్డు వేసుకున్నారు. నాశిరకం వేసేది, బిల్లు చేసుకునేది నీ తమ్ముని కోసం. అది ప్రొద్దుటూరు దువ్వూరు రోడ్డు. నీ ఎంత అవినీతిపరుడు లేడు, నీ ఎంత హింసను ప్రేరేపించేవాడు లేడు, నీ ఎంత పదవి వ్యామోహం ఉండేవాడు లేడు, నీ ఎంత ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి నిర్ణయాలతో బతికే బతుకుగలిగిన మనిషే ఈ ఊళ్ళో లేడు.